రావత్ రెడ్డి ఉండేది భూమికి జాలేడు మురవేదము బారెడ్డి మూరేడు అన్నంత ఇష్టం వచ్చినట్టు మురుగుతా ఉన్నాడు. వాళ్ళ నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బిడ్డ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో కుక్క మురిగినట్టు మురుగు కాదు. ఇవాళ నువ్వు తెలంగాణ అంతటా అక్కడక్కడక్కడక్కడ సభలు పెడుతున్నావు, అసలు హుజరాబాద్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఈటల రాజేందర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు బిడ్డ రేవంత్? ఇక్కడ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, నీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి. హుజరాబాద్ గురించి నువ్వు గింత మాట్లాడతలేవు. ఆదిలాబాద్ పోయి సభ అంటున్నావు, రంగారెడ్డి జిల్లా పోయి సభ అంటున్నావు, మెదక్ జిల్లాలో సభ అంటున్నావు, ఇంకో జిల్లాల సభ అంటున్నావు. అసలు హుజరాబాద్ సంగతి ఎందుకు మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి? ఈటల రాజేందర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావా? మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ కు మధ్యలో కోదండరాం విశ్వేశ్వర రెడ్డి ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? హుజరాబాద్ మీద నువ్వు ఎందుకు దృష్టి పెడతలేవు? హుజరాబాద్ గురించి అసలు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? హుజరాబాద్ లో ఉప ఎన్నిక ఉంటే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ హుజరాబాద్ మీద శ్రద్ధ పెడితే, దృష్టి పెడితే నువ్వు ఒక హుజరాబాద్ తప్ప అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది తెరవెనుక? హ్యాండ్ ఇన్ గ్లౌ లాగా ఇవాళ నువ్వు ఈటల రాజేందర్తో చేతులు కలుపుతున్నావా? మీ ఇద్దరిని కోదండరాం విశ్వేశ్వర రెడ్డి లోపల లోపల ఏమన్నా ములాఖాత్ చేసి ఏమైనా నడిపిస్తున్నారా? మళ్ళీ ఇక్కడ ప్రజలు భావిస్తా ఉన్నారు బిడ్డ తక్షణమే నువ్వు హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నీ పార్టీ వైఖరి ఎందుకు, నీ కథ ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ఇవాళ అనుమానాలు వస్తున్నాయి అందరికి, ఎందుకు మాట్లాడతలేవు బిడ్డ? ఈటల రాజేందర్తో నీకు ఉన్నటువంటిది ఏంది? ఈటల రాజేందర్తో నువ్వు ఎందుకు లాలిచి పడ్డావు? ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినావు కాంగ్రెస్ పార్టీ కొంచెం కష్టమే అని చెప్పి. పిసిసి అధ్యక్షుడు నువ్వు ఆ మాట ఎట్లా మాట్లాడినావు? ఈటల రాజేందర్తో నీకు ఉన్నదేంది? కాబట్టి ఇవాళ నువ్వు కుక్కలాగా హైదరాబాద్లోనూ ఇంకో దగ్గర మొరుగుడు కాదు, ముత్తుకుండు కాదు. హుజరాబాద్ మీద నీ పార్టీ వైఖరి ఏంది, నీ వైఖరి ఏంది పిసిసి అధ్యక్షుడిగా సమాధానం చెప్పాలి. ఈటల రాజేందర్తో నువ్వు లాలుచి పడకపోయినట్లయితే ఖచ్చితంగా మీ అభ్యర్థి ఎవరో వెంటనే ప్రకటించాలి. మీ శ్రేణులన్నీ రంగంలోకి దిగాలి. ఎందుకు మైదానాన్ని వదిలిపెట్టి హుజరాబాద్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మిగతా అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతుంది? మిగతా అంశాలు ఎందుకు మాట్లాడుతుంది? హుజరాబాద్ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడితే ఒకటో రెండో టిఫిన్ మీటింగ్లు పెట్టుకునేది మమ అనిపిస్తున్నాడు తప్ప సీరియస్నెస్ ఏది? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా నేను రేవంత్ అడుగుతా ఉన్నా, ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా. బిడ్డ నువ్వు హుజరాబాద్లో రంగంలోకి దిగాలి. మీ కాంగ్రెస్ పార్టీ నీకు దమ్ముంటే మనిషిగా అయితే నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్. బయట మురుగుడు ముత్తుకుండు కాదు, నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినాక మొట్టమొదటి ఎన్నిక కదా బిడ్డ. నువ్వు సిగ్గు శరం ఉంటే, సీము నెత్తులు ఉంటే, నువ్వు మనిషిగా అయితే హుజరాబాద్లో గట్టే నిలబడాలి. నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి, ఇక డిపాజిట్ తెచ్చుకునేటట్టుగా నువ్వు ఇక పనిచేయాలి. ఇది ఇచ్చబెట్టి ఎందుకంటే నవ్వి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. మా కేటీఆర్ గారి మీద ఎత్తబడతట్టు నిన్న మొన్న మాట్లాడుతుంది. కేటీఆర్ మీద మాట్లాడే స్థాయి పెట్టండి. కేటీఆర్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్. ఆయన భాష, ఆయన యొక్క శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయనకున్నటువంటి నైపుణ్యం వల్ల ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. తెలంగాణకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల మంది తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేటటువంటి సందర్భంలో ఆనాటి ఆంధ్ర పాలకులు మనల్ని ఏమన్నారు బిడ్డ రేవంత్ సార్ గుర్తుపెట్టుకో, ఏమన్నారు అన్నారు తెలంగాణ బిడ్డల్ని మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా, మీకు పరిపాలన చేతనవుతుందా అని ఆంధ్ర పాలకులు ఎట్లయితే విమర్శించారో వాటన్నింటినీ తిప్పి కొట్టే విధంగా ఇవాళ మా కేటీఆర్ గారు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఇవాళ గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ లాంటి సదస్సు హైదరాబాద్లో జరిగింది. దాంట్లో కేటీఆర్ గారు ఏ రకంగా మాడరేట్ చేసిందో ప్రపంచం అంతా చూసింది. తర్వాత మొన్న హిటెక్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ గారు వారు కూడా మాట్లాడుతూ హిటెక్స్ ఎందుకు తెలంగాణలో మేము పెట్టుబడులు పెడుతున్నాం, కేటీఆర్ గారు ఏ రకంగా మమ్మల్ని ఇంప్రెస్ చేశారు, ఆయన చెప్పినటువంటి తీరు ఇవాళ సోషల్ మీడియాలో అందరూ చూస్తూ ఉన్నారు. ఆ రకంగా మేము ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను వేస్తూ, హైదరాబాద్ ఇమేజ్ను వేస్తూ, తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తూ, పరిశ్రమలు తీసుకొస్తూ, తెలంగాణ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగా మేము పనిచేసుకుంటుంటే, మా కేటీఆర్ గారు పనిచేసుకుంటుంటే ఏం పనిపాట లేని సోమేరు ఏదో నువ్వు, సన్నాసి నువ్వు,
పనికి మాలలో నువ్వు బట్ట కాల్చి మీద వారేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నావు. వీడని సంగతి మొత్తం తెలుసు రేవంత్, మొత్తం బయట పెడతావు నా కొడుక, తక్కువలో నువ్వు బయట తిరగలేవు. ఇంట్లో నీ పిల్ల కూడా నీకు తిండి పెట్టదు, ఆ పరిస్థితి వస్తే మేము నీ విషయాలు బయట పెడితే. నువ్వు ఢిల్లీలో ఏమేం చేస్తున్నావు మొత్తం తెలుసు కొడుక మాకు. నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావు, హైదరాబాద్ గతంలో ఏం చేసినావు, నీ సంగతి ఏది, నీ బతుకు ఏది, నీ చరిత్ర మొత్తం తెలుసు. మేము బయట పెడితే బిడ్డ నీ పిల్ల కూడా నీకు ఇంట్లో నిలిపోయేది గుర్తుపెట్టుకో. కాబట్టి మా కేటీఆర్ మీద మాట్లాడే ముందు వీళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా నేను రేవంత్ చింతా వరుకుతా ఉన్నాను. సభ్యతా సంస్కారం ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళం ఎట్లా మాట్లాడాలి అనేటటువంటిది స్థాయి సోయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒక చంద్రబాబు నాయుడు బినామీగా, చంద్రబాబు నాయుడు ఏజెంట్గా, చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి మూడు రంగుల జెండా పట్టుకుని వచ్చినటువంటి ఒక దొంగ ఉంది. పట్ట పగలు అందరు చూడంగా ఒక ఎమ్మెల్యే ఇంట్లో లక్షల రూపాయల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ ఉన్నావు. చెంచల్గూడ జైల్లో చెల్లపల్లి జైలు చిప్పకూడినటువంటి దొంగ ఉన్నావు. ఇవాళ నువ్వు మా కేటీఆర్ గారి గురించి మాట్లాడిస్తాయా, నీది మా కేటీఆర్ గారి గురించి మాట్లాడిస్తాయా, తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు ఉంది దాని మీద, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినావా, తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినావా, తెలంగాణ కోసం వెళ్ళడానికి ఏమన్నా పదవి త్యాగం చేసేమన్నా పని చేసినావా? ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్తూ చంద్రబాబు నాయుడు బదిలీ చేస్తూ బతికిన నువ్వు, ఊసర వెళ్ళి పార్టీలు రంగులు మార్చినట్టు నువ్వు పార్టీలు మార్చుకుంటే బతికినటువంటి నువ్వు, వాళ్ళ మా కేటీఆర్ గారిని అనే అర్హత స్థాయి నీకుందా? వీడ రేవంత్ ఒకసారి ఆలోచించుకొని వెళ్తున్నావు. నువ్వు నిన్న అమరవీరుల స్థూపానికి కాడికి పోయినావు. ఇవాళ నువ్వు నిన్న అక్కడికి తెలంగాణ ద్రోహి అమరవీరుల స్థూపం కాడికి పోవడం వల్ల స్థూపం మలినమైందని చెప్పి మా వాళ్ళు పోయి ఉద్యమకారులు పోయి నిన్న పాలతోని అమరవీరుల స్థూపానికి అడిగింది. కాబట్టి నువ్వేదో గుర్తుపెట్టుకో, నువ్వేదో గుర్తుపెట్టుకుని మాట్లాడు. నువ్వు నిన్న వేసినటువంటి వైట్ ఛాలెంజ్ ఏదో ఛాలెంజ్ ఇవాళ మేము సూటి అడుగుతా ఉన్నాం. వీడ మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, నేను ఢిల్లీకి వస్తా, ఎయిమ్స్కి వస్తా, నేను రాహుల్ గాంధీ వస్తాడా అని చెప్పి దమ్ము లేదు. మీకు రాహుల్ గాంధీ నొప్పియవా, మీ రాహుల్ గాంధీ రమ్మను మా కేటీఆర్ గారు వస్తా అని చెప్పి ట్వీట్ చేసింది కదా. ఇంకా కుక్క లెక్క మురుగుడు ఎందుకు, మొత్తుకుండు ఎందుకు, దొంగ డ్రామాలు ఎందుకు, నాటకాలు ఎందుకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. ఇట్లా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బిడ్డ రేవంత్ బట్టలు కూడా తీసుకుంటే రోజులు వస్తాయి తెలంగాణ గుర్తుపెట్టుకుని. ఆ కొడగాను విన్నాడు కూడా తెలంగాణ కోసం పనిచేయలే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేయలే, తెలంగాణ ఉద్యమంలో పనిచేయలే, మొత్తం ఆంధ్ర నాయకులకు ఊరికేం చేస్తున్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో దెబ్బతింటున్నాడు, జైలలో పోతున్నాడు నువ్వు, అలా నా కొడక నువ్వు చంద్రబాబు నాయుడు చెంచగిరి చేస్తూ బతుకుతుంది. నేను తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద, రైల్వే పట్టాల మీద మేము ఉద్యమ పోరాటాలు చేస్తున్నాడు. మిలియన్ మార్క్స్ సాగర ఆరాలు జిల్లా అసెంబ్లీలు చేస్తున్నాడు. నువ్వు హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు బినామీలతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు నా కొడుక. కాబట్టి నీకు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత ఉందా ఆలోచించుకో. బిగా ఇట్లనే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా నీ ప్యాంట్ల తొందర దొరకడతారు మా వాళ్ళు. ముందు పెట్టుకుని నీ సంగతి చెప్తారు. ఇప్పటికైనా ముందు దగ్గర పెట్టుకో, కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మేము నోరు తెరిస్తే బిడ్డ తక్కువలేవు బతుకలు. నేను చెప్తున్నా నీకు, నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావో తెలుసు, గతంలో హైదరాబాద్లో ఏం చేస్తున్నావో తెలుసు, నీ బతుకు నీ సంగతి నీ చరిత్ర మొత్తం తెలుసు. మేము కనుక బయట పెడితే బిడ్డ నీ పిల్ల కూడా నీ ఇంట్లో నీకు నిలిపోయేది. నీకు తిండి పెట్టలు గుర్తుపెట్టు. ఖబర్దార్ కేటీఆర్ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో, పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను రేవంత్ రెడ్డికి ఈత కొలుపుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి దొంగలు, ఇలాంటి గ్రామ బాజీలు వచ్చిన తెలంగాణను, తెచ్చుకున్న తెలంగాణను, పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను, అది రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ, తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికం అర్థం చేసుకోవాలి. జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష, కేసీఆర్ సార్ నాయకత్వమే తెలంగాణకు సురక్ష. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వైపే మనమంతా ఉండాలి. కేసీఆర్ గారి నాయకత్వంలోనే హైదరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్ నియోజకవర్గాలకు, ముఖ్యంగా కమలాపూర్ మండల ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో అభివృద్ధి ఇంకా వేగంగా కొనసాగుతుంది, ఇంకా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకా ఈ మండలం కానీ ఈ నియోజకవర్గం కానీ గొప్పగా అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. కాబట్టి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడదాం, పనిచేసే ప్రభుత్వం చేతులు బలోపేతం చేద్దామని మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.